హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాస్కర్స్ ఏరియా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో భాస్కర్స్ ఏరియా నుంచి ఫస్ట్ ట్రిక్ అనే దాన్ని మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఇది ట్రిక్స్ అనే దాంట్లో ఫస్ట్ వీడియో కాబట్టి అందరికీ తెలిసిన ట్రిక్నే మనం ఇక్కడ చెప్పబోతున్నాం. ఈ ట్రిక్ మేబీ చాలామంది తెలిసిండొచ్చు, కాకపోతే కొంతమంది తెలియకపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఏమా ట్రిక్ అంటే, ఫస్ట్ మ్యాథమెటికల్ ట్రిక్ దేనికి సంబంధించింది, ఒక స్క్వేర్ని కనుక్కోవడానికి సంబంధించింది. ఆల్రెడీ మనకి స్క్వేర్స్ అంటే తెలుసు కదండి, అంటే ఇప్పుడు 5 ఉందనుకోండి, 5 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ ఎంత అంటే 5 స్క్వేర్ ఎంత 25. ఓకే, 5 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ 25. ఇలా మనం 6 స్క్వేర్, 6 6 36, ఈ విధంగా మనం స్క్వేర్స్ అనేవి మనకు తెలిసింటాయి. దాంట్లో ఒక స్క్వేర్ 5తో ఎండ్ అయితే దాన్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 25 ఉందనుకో, 25 స్క్వేర్ ఎంత, 25 స్క్వేర్ ఎంత అంటే 625, అంతే కదా. అలాగే మనం 55 స్క్వేర్ ఉందనుకో, 55 స్క్వేర్ ఎంత, 55 స్క్వేర్ 30. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 95 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 95 స్క్వేర్ ఎంత, 90 20. ఓకే, ఈ విధంగా మనం ఏదైనా ఒక నంబర్ యొక్క స్క్వేర్ ని అది 5తో ఎండ్ అవుతుంది అంటే మనం ఏ విధంగా చెప్పాలి. నేను ఇప్పుడు కొన్ని స్క్వేర్స్ చెప్పాను, అవన్నీ డైరెక్ట్ గానే చెప్పాను. ఎలా చెప్పాము అంటే దీనికి ఒక ట్రిక్ అనేది ఉందన్నమాట. ఏముంది దీనికి ఒక ట్రిక్? ఆ ట్రిక్ మీకు తెలిసిందనుకోండి, ఏ నంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ ని మనం ఈజీగా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు, ఏమా ట్రిక్ అంటే, ఏ నంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ ని మనం ఈజీగా చెప్పొచ్చు. దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ నంబర్స్ నేను ఇచ్చిన నంబర్స్ అన్ని కూడా 5తో ఎండ్ అవుతున్నాయి, 5, 15, 25, 35, 45 అన్ని కూడా. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏది అంటే, ఏ నంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని లాస్ట్ లో వచ్చే స్క్వేర్ కూడా 25తో ఎండ్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి 25, 15 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి లాస్ట్ లో 25, 25 స్క్వేర్ లాస్ట్ లో 25, 35 స్క్వేర్ లాస్ట్ లో 25. ఇలా ఏ నంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని లాస్ట్ 2 నంబర్స్ కూడా 25 అయి ఉంటుంది. ఓకే, ఇలా మీరు కళ్ళు మూసుకొని లాస్ట్ 2 డిజిట్స్ ఆ నంబర్ కి చెప్పేయచ్చు. మరి దాని ముందు ఉన్న డిజిట్స్ ని ఏ విధంగా మనం కనుక్కోవాలి, దాని ముందు ఉన్న డిజిట్స్ ని ఎలా కనుక్కోవాలి అంటే, దీనికి కూడా ఒక సింపుల్ గా ట్రిక్ అనమాట. ఇదే మనం ఇక్కడ మనం ట్రిక్ అనే దాన్ని చెప్తున్నాం. ఎలా అంటే, ఇప్పుడు 15 స్క్వేర్ ని కనుక్కోవాలనుకోండి, ఇక్కడ ఏముంది, 1 అనేది ఉంది. ఓకే, 10th ప్లేస్ లో 1 ఉంది కదా, ఆ 1 కి నెక్స్ట్ వచ్చే నంబర్, 1 తర్వాత ఏమొస్తుంది, 2, ఆ నంబర్ ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు 15 స్క్వేర్ లో ఫస్ట్ నంబర్ 1 అనేది ఉంది, 1 తర్వాత 2 వస్తుంది, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 1 2 ఎంత, 2 అనమాట. ఆ 2 ని మనం 25 కి ముందు ప్లేస్ చేయాలి. అంటే 15 స్క్వేర్ ఎంత, 225. అలాగే ఇప్పుడు 25 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి, ఓకే లాస్ట్ లో 5 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ 25 వచ్చేస్తుంది. మరి 6 ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు 2 అనే డిజిట్ ఇక్కడ ఉంది కాబట్టి 2 తర్వాత వచ్చే నంబర్ ఎంత, 3. అంటే 2 ని 3 ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 6 అనేది వస్తుంది. అంటే 2 3 6. ఓకే, అలాగే ఇప్పుడు 35 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి, 3 తర్వాత 4 వస్తుంది, 3 4 ఎంత, 12 అనమాట. అంటే 12 20. ఓకే, ఈ విధంగా మీరు ఏ నంబర్ అయినా కానీ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ ని ఈజీగా కళ్ళు మూసుకుని మనం చెప్పేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 తీసుకున్నాం అనుకోండి, ఓకే లాస్ట్ 25 వచ్చేస్తుందని మనకు తెలుసు. మరి 115 యొక్క స్క్వేర్ ఎలా అంటే, స్టార్టింగ్ లో 11 ఉంది, 11 ఇంటూ 12 ఎంత వస్తుంది, 11 ఇంటూ 12 132. అంటే 115 స్క్వేర్ ఎంత,
130 to 20. ఈ విధంగా ఏదైనా ఒక నంబర్ 5తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ ని మనం ఈజీగా కనుక ఏం చేయాలా, లాస్ట్ లో ఈజీగా 25 అనేది రాసేస్తాం. ఇక్కడ ఉండే ఫస్ట్ నంబర్ ని దాని తర్వాత వచ్చిన నంబర్ తో మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని ఇక్కడ రాసేస్తాం. ఓకే, ఇప్పుడు 75 స్క్వేర్ ఉంది, 7 తర్వాత 8, 7 8 56. ఫస్ట్ 2 డిజిట్స్ 56 రాసేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ ని 25 అని రాసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ స్క్వేర్ నైనా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇది మన భాస్కర్స్ ఏరియాలో ఫస్ట్ ట్రిక్. ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టీస్ కావాలనుకోండి, 45 x 45 ఎంత, ఇప్పుడు ఈజీగా చెప్పుకోవచ్చు మీరు ఏమని, 4 5 20 25, 45 స్క్వేర్ ఎంత, 20 25 అనమాట. ఓకే, అదే విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 85 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. ఓకే, 85 స్క్వేర్ అంటే ఏమి, లాస్ట్ 25 వచ్చేస్తుందని మనకు తెలుసు, 8 9 70. ఓకే, 85 స్క్వేర్ ఎంత, 70 to 25. ఓకే, ఈ విధంగా మనం ఏ నంబర్ స్క్వేర్ అయినా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇలాంటివి మనకి మ్యాథమెటిక్స్ లో ఎగ్జామ్ లో మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, దీని స్క్వేర్ ని ప్లేస్ చేయండి, తర్వాత ఇది ఎంత స్క్వేర్ అని మనకి ఎగ్జామ్ లో వస్తుంటాయి. ఈ ట్రిక్ తెలిసిందనుకోండి, మనకి మధ్యలో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ కి సంబంధించిన స్క్వేర్ ని మనం ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటూ, ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిక్ ఇన్ భాస్కర్స్ ఏరియా. ఇది ఫస్ట్ ట్రిక్. ఈ ఫస్ట్ ట్రిక్ కొంచెం అందరికి ఈజీగా అర్థం అవ్వాలి, అందరికి తెలిసిందే ఉండాలి అని చెప్పి నేను ఈ ట్రిక్ ని ఫస్ట్ ఎంచుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో మనం అన్నిటికీ సంబంధించిన ట్రిక్స్ ని 1 by 1 ఇక్కడ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ ట్రిక్స్ అన్ని మీరు మిస్ కాకూడదు, అంటే ఈ ట్రిక్స్ అన్ని కూడా ఎక్కువగా మన డిఎస్సి ఏపీ టెట్ కు ఉపయోగపడేవి ఉంటాయి, కాబట్టి వీటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే భాస్కర్స్ ఏరియాని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. చాలా మంది కామెంట్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే, వేరే వాళ్ళు చేసిన కామెంట్ కిందే మీ కామెంట్ అనే దాన్ని జాయిన్ చేస్తున్నారు. అవి నేను చూడాలంటే కొద్దిగా నేను మళ్ళీ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో వేరే వాటిదో కనిపిస్తాయి. అలా కాకోకుండా మీరే డైరెక్ట్ గా నాకు కామెంట్ అనే దాన్ని పంపించండి, అంటే వేరే వాళ్ళు పంపించిన దానికి అటాచ్మెంట్ గా మీది కాకోకుండా మీరే సపరేట్ గా కామెంట్ పంపిస్తే నాకు ఫస్ట్ లోనే మీ కామెంట్ అనేది కనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళకి అటాచ్మెంట్ గా పెడితే నాకు ఆ కామెంట్ కనిపించకపోవచ్చు, నేను అట్లాంటి వాటికి ఆన్సర్ కూడా చేయకపోవచ్చు. కాబట్టి కామెంట్స్ అనే వాటిని మీరు పంపించాలనుకుంటే మీరే ఓన్ గా అంటే మీ ద్వారానే డైరెక్ట్ గా న్యూ కామెంట్ అనేదాన్ని పంపించండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.